हाय अंडी, वेलकम टू सुरेश किचन। नेनु मी सुनीता। ई रोज़ रेसिपी पच्चिकोबरी मामिडिकाय पचड़ी। अन्नंलोकी चाला बागुंटुंदंडी, चाला ईजीगा कूडा चेसुकोवच्चु। मरी कोबरी मामिडिकाय पचड़ीनी एला चेयालो इप्पुडु विवरंगा चूसेद्दाम। ई पचड़ी चेयटं कोसम अरचक्क कोबरीनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसि तीसुकोंडि। अलागे मामिडिकायनु तोक्कु तीसेसुकोनि वीटिनि कूडा चिन्न चिन्न मुक्कलुगा कट चेसि तीसुकोवालि। मामिडिकाय पुलुपुनि बट्टि కొంచెం ఎక్కువ తక్కువ ముక్కలు పడతాయి। ఒక కప్పు కొబ్బరి ముక్కలకు పావు కప్పు నుండి అర కప్పు వరకు మామిడికాయ ముక్కలను తీసుకోవచ్చు। అలాగే 5-6 పచ్చిమిర్చిలు ఎండుమిర్చిలు కలిపి తీసుకోండి। పచ్చడి బాగుంటుంది। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ని వేసి పచ్చిమిర్చిలను 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఎండుమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా తుంచి గాని కట్ చేసి గాని వేసుకోండి। వీటిని బాగా వేయించుకోవాలి। పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మరొక 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకుని తాలింపు వేసుకోవాలి। 3 వెల్లుల్లి రేకలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి। దినుసులన్నీ బాగా వేగనిచ్చి కాస్త కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి। స్టవ్ ఆఫ్ చేసుకుని చివర్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి। పసుపు చివర్లో వేసుకుంటే మాడి రంగు మారినట్టు కాకుండా మంచి రంగులో ఉంటుంది। మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రేకలు వేసి మిక్సీ పెట్టి తీసుకోవాలి। కొబ్బరిని సగం నలిగేట్టు మిక్సీ పెట్టుకొని అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసి మిక్సీ పెట్టుకోవాలి। ఇలా మిక్సీ పెట్టుకొని గిన్నెలోకి వేసుకోవటమే। నీళ్లు కొద్దిగా పోసుకోండి। మరి ఎక్కువ పోసుకొని పల్చగా చేస్తే ఈ పచ్చడి అంత రుచిగా ఉండదు। గిన్నెలోకి వేసేసుకున్న ఈ పచ్చడిలో తాలింపు వేసుకొని కలుపుకోవటమేనండి। చాలా తేలికగా చేసుకునే పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీనండి। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి। అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।